అపొస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. యాక్స్ చాప్టర్ 11 వర్స్ 26. వారు కలిసి ఒక సంవత్సరం అంతా సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్రి. ఈ దయచేసి ఆఖరి మాటను జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్రి. క్రైస్తవులు అనే మాటను మనము ఈ మధ్యాహ్న కాలంలో ధ్యానించుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రేమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రియ ప్రభువు రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు నామాన ఈ యొక్క మధ్యాహ్న కాలంలో తండ్రి మీ సన్నిధిలో సాగిలో పొందే మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము స్తుతించుటకు, గణపరచుటకు, కొనియాడి కీర్తించుటకు తండ్రి మా ఒక్కొక్కరికి దయచేసిన ధన్యకరమైన సమయం కొరకై స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ కారణాల చేత రాలేకపోయిన వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభా మీ వాక్యం తెరిచి మీ వాక్యాన్ని ధ్యానించినట్టుగా మీరు మాతో కూడా ఉండమని ప్రార్థిస్తున్నాం. నిష్ప్రజకుడైన నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ నోటి పొరక పనిముట్టుగా సాధారణంగా వినియోగించుకుని ప్రార్థిస్తున్నాం. అపవిత్రుని అయోగ్యుని ప్రభా మీ రక్త ప్రోక్షణ కిందకి రెండుదేని తెచ్చుకోవచ్చు తండ్రి. మీ శిలో చాటును నన్ను దాగు చేయమని ప్రార్థిస్తూ ప్రభా నన్ను నేను తగ్గించుకోండి ప్రభా. మీ బిడ్డలకు వాక్యం అందించే ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి తండ్రి. ఆత్మీయ జీవితంలో మాకు ఏదవసరము తండ్రి, ఆత్మీయ ఆహారంలో మేమందరం కూడా పొందిన వారమై మీ సన్నిధి నుండి సంతోషంతో ఆనందంతో వెళ్ళగలకు సహాయం చేయండి. ప్రియుల యొక్క అక్కర్లన్నీ తీర్చే దేవుడు నీవే ప్రభా. సహాయం చేసి పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని అందరినీ కూడా తండ్రి సంతోషపడి తృప్తిపరిచి మీ జీవవాక్యం ద్వారా ఆనందింపజేయినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడ హెచ్చరిక తీసుకోవాలన్నా ప్రభా అక్కడ తీసుకోవటానికి సహాయం చేయండి. ఎక్కడ ప్రోత్సాహం పొందవాలన్నా అక్కడ ప్రోత్సహించబడటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని అంతటి కూడా మీ దయాలేస్తానికి అప్పచెప్పుకుంటూ మరొకసారి ప్రభా మీ యొక్క బలాన్ని మేము సమీపించినట్టుగా నాతో కూడా మాతో కూడా మాట్లాడి మమ్మల్ని మేము పరీక్షించుకుని తండ్రి యోగ్యమైన రీతిగా బలలో కూడా పాల్గొనటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ దయాలేస్తానికి అప్పచెప్పుకుంటూ అంధకార చీకటి శక్తులన్నింటినీ కూడా యేసునామను బంధిస్తూ తండ్రి మీకే స్తుతి గణత మహిమ ప్రభావం ఆరోపిస్తూ యేసునామను ప్రార్థించి అడిగేడుకొచ్చిన మా తండ్రి. ఇక్కడ ఉన్నటువంటి ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రైస్తవుడు అనే మాటను గురించి ఈ మధ్యాహ్న కాలంలో క్లుప్తంగా ధ్యానించుకుందాం. క్రైస్తవుడు అనే మాట బైబిల్ గ్రంథంలో కేవలం 3 సార్లు రాయబడి ఉంటున్నది. మొట్టమొదటిసారి అపొస్తల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదట శిష్యులు అంత్యోకయలో క్రైస్తవులు అనబడి ఉంటున్నారు. తర్వాత 2వ సందర్భంలో అపొస్తల కార్యములు 26వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే మరి పౌలు దైవజనుడైన పౌలు మరి తాను దేవుని సువార్తను దేవుని పరిచర్యను తెలియజేసిన సమయంలో అగ్రిప్ప అనే రాజు నిలబడాల్సిన సందర్భంలో అగ్రిప్ప రాజు పౌలును ఈ రీతిగా ప్రశ్నిస్తూ ఉంటాడు. పౌలు సౌలు నీవు నన్ను క్రైస్తవుని చేయడానికి ప్రయత్నం చేస్తున్నావా, నేను దాన్ని పారాఫ్రేజ్ చేశానండి, మీ నీవు నన్ను క్రైస్తవుని చేయటకు ప్రయత్నము చేస్తూ ఉంటున్నావా అని అగ్రిప్ప రాజు పౌలును ప్రశ్నించేవాడుగా ఉంటున్నాడు. 3వ సందర్భం మనము మొదటి పేతురు 4వ అధ్యాయం 16వ వచనంలో చదివినట్లయితే మనము 3వ సందర్భంలో క్రైస్తవుడైన మాట ఉపయోగించుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అన్న మాటను మనం అక్కడ చూడగలుగుతున్నాం. ఈ 3 సందర్భాల్లో మాత్రమే క్రైస్తవుడు అనే మాట ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనకు రాయబడి ఉంటున్నది. సాధారణంగా మన వ్యక్తిగత జీవితంలో ఇక్కడ మన ప్రత్యేకంగా మన హిందూ దేశంలో అయితే మరి మొట్టమొదటిగా మనం కలిసినప్పుడు మీరు ఏ మతానికి చెందినవారు అంటాం. మనం హిందువులు అంటాం, ముస్లింలు అంటాం, బుద్ధిస్టులు అంటాం, లేదా క్రైస్తవుడు అంటాం. క్రైస్తవుడు అంటే ఏదో ఒక మతానికి చెందిన వారమని మనం అనుకుంటూ ఉంటాం. అలా కాదు బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకున్నటువంటిది. ఈ క్రిస్టియన్ అనే మాట లాటిన్ పదం నుండి వచ్చింది. ఆ లాటిన్ పదంలో క్రిస్టియన్ అనే మాటను 2 భాగాలుగా విభజించారు. మొట్టమొదటి మాట క్రైస్ట్, తర్వాత ఉన్నటువంటి భాగము ఇయర్, ఐఏఎన్, క్రిస్టియన్లో ఉన్నటువంటి 2వ భాగం. ఈ ఇయర్ అనే మాటకు అర్థం ఏంటంటే బిలాంగింగ్ టు ద పార్టీ ఆఫ్,
లేదా ఒక పార్టీకి సంబంధించిన వాడు అనే మాటకు అర్థం ఇచ్చేదిగా ఉంటుంది ఈ లాటిన్ భాషలో. సో మనం క్రిస్టియన్ అనే మాటను లాటిన్ భాషలో చూసినట్లయితే క్రైస్ట్ అంటే క్రీస్తు, ఇయర్ అంటే బిలాంగింగ్ టు ద పార్టీయా, అనగా క్రీస్తు పార్టీకి సంబంధించిన వాడు లేదా క్రీస్తుకు సంబంధించిన వాడు లేదా క్రీస్తు అనుచరుడు అని చెప్పవచ్చు. ఈ మా అధ్యాయంలో అపొస్తల కార్యం 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు శిష్యులు తమందుడే తామే క్రైస్తవులు అని పిలిపించుకోవడం లేదు, అనిపించుకోవడం లేదు. సాధారణంగా మనం అంటాం మేము క్రైస్తవులం అండి, మేము విశ్వాసులం అండి, మేము దేవుని బిడ్డలం అండి, అలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇక్కడ సందర్భంలో మనం గమనించినట్లయితే అపొస్తల కార్యం 11వ అధ్యాయంలో మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. అంటే బయట ఉన్నవాళ్ళు వీళ్ళని చూచి వీళ్ళు నిజంగా క్రైస్తవులు అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నేను అనుకుంటాను వీరు ఎట్లా వాళ్ళని క్రైస్తవులని పిలిచారు, మనల్ని ఎవరైనా చూడగానే మీరు క్రైస్తవులని అంటారా అండి? కదా చాలా కష్టం, చాలా టైం పడుతుంది మనం బయటికి రావాలంటే, క్రిస్టియన్ అని చెప్పుకోవాలంటే కొన్నిసార్లు సిగ్గు, మోమాటం, ఏమంటారో ఏమనుకుంటారో క్రిస్టియన్ అంటే అది చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం. ఇక్కడ వీళ్ళైతే బయట ఉన్న ప్రపంచం అనగా అన్ని చెందినటువంటి వారు ఇక్కడ శిష్యులను చూచి వీరు నిజంగా క్రైస్తవులు అని వారిని పిలుస్తున్నారు. కారణం ఏంటంటే నేను అనుకుంటాను వారి జీవితంలో కలిగినటువంటి మార్పును వారు చూచారు, వారి ప్రార్థనా జీవితాన్ని వారు చూచారు, వారి యొక్క విశ్వాస జీవితాన్ని వారు చూసినట్లుగా మనం చూస్తున్నాం, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని వారు చూశారు, వారి యొక్క దేవునితో వారి ఏక మనసుతో కలిసి చేస్తున్న పనుల గురించి వారు చూశారు. ఈ రీతిగా చెప్పుకుంటూ వెళ్తే వారి జీవితం ద్వారా వారు క్రైస్తవులు అనబడి లేదా వారు క్రైస్తవులుగా పిలువబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని, వారి యొక్క ఉదాహరణ జీవితాన్ని, వారి యొక్క సాక్ష్య జీవితాన్ని వారు చూసి ఇతరులు వారిని క్రైస్తవులని పిలుస్తూ ఉంటున్నారు. చాలా ప్రాముఖ్యమైన విషయం, మన జీవితంలో కూడా మనము ఎంతో జాగ్రత్తగా ఈ క్రైస్తవ జీవితాన్ని మనము జీవించాలని దేవుడు కోరుతున్నాం. చాలాసార్లు క్రైస్తవులలో రెండు తెగలు అంటారు, ఒకటి నామకార్థ క్రైస్తవులు, ఇంకోటి నిజమైన క్రైస్తవులు. నామకార్థ క్రైస్తవులు అంటే ఏంటండి? తెలుగులో నామకార్థ అంటే అర్థం కాదు కదా. నామకార్థ క్రైస్తవులు అంటే ఎవరండి, ఎందుకంటారు వాళ్ళని? మీరు నిజమైన క్రైస్తవులు నాకు తెలుసు, మీకు నామకార్థ క్రైస్తవులు అంటే అర్థం కావట్లేదు. నామకార్థ క్రైస్తవులు అంటే పేరు మాత్రమే క్రైస్తవులు. నిజమైన క్రైస్తవులు అంటే ఇస్ ఎ ట్రూ క్రిస్టియన్, ఏ జెన్యున్ క్రిస్టియన్ ఈజ్ కాల్డ్ ఎ క్రిస్టియన్. మన జీవితంలో కూడా ఈ వ్యత్యాసాన్ని గమనించాలి. నామకార్థంగా క్రైస్తవంగా ఉన్నామా, పేరుకు మట్టుకే క్రైస్తవంగా ఉన్నామా? పేర్లు చాలా బాగుంటాయి, డేవిడ్ అంటారు, జోసఫ్ అంటారు, మార్క్ అంటారు, మాథ్యూ అని, ఇంకా బైబిల్ పేర్లు చాలా ఉండొచ్చు, డానియల్, ఎన్నెన్నో పేర్లు, చాలా అద్భుతమైన పేర్లు మనం పేర్లు పిల్లల పేరు పెడుతూ ఉంటాం. ఆ పేరు చెప్పగానే మీరు క్రిస్టియనా అని అంటారు కదండి. చాలా సంవత్సరాల క్రితం ఇండియా దేశంలో మరి నేను బ్యాంక్ పరీక్షకు వెళ్ళాను, బ్యాంక్ పరీక్ష పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత హైదరాబాద్లో అక్కడ అప్లికేషన్ చూసి చీఫ్ మేనేజర్ అన్నారు నువ్వు క్రిస్టియనా అన్నాడు. అంటే ఈయనకి ఎలా తెలిసింది అనుకున్నా, తర్వాత అర్థమైంది ఏంటంటే అఫ్కోర్స్ మనం అప్లికేషన్లో కూడా రాస్తాం ఇండియా దేశంలో రిలీజన్ ఏంటంటే ఇండియన్ క్రిస్టియన్ అని ఏదో రాయలేదండి. తర్వాత పేర్లు బట్టి కూడా బహుశా ఆయన క్రిస్టియన్ అని అడిగినట్లుగా నాకు అనిపించింది. కనుక పేర్లను బట్టి కొన్నిసార్లు క్రిస్టియన్ అని చెప్పవచ్చు, కానీ ఇక్కడ నామకార్థ క్రైస్తవులైన వారు కూడా ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుని దృష్టిలో నిజమైన క్రైస్తవుడిగా నీవు నేను జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ శిష్యులు అయితే అంత్యోకయలో మొట్టమొదటిగా క్రైస్తవులు అని పిలిపించుకున్నారు. బయట ప్రపంచం అన్ని జన్లు వారిని చూచి వారి మాదిరికరమైన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, ఉదాహరణతో కూడిన జీవితాన్ని, సాక్ష్యంతో కూడిన జీవితాన్ని చూచి వారిని క్రైస్తవులని పిలిచారు. ఈనాడు మన జీవితంలో కూడా అటువంటి మరి సాక్ష్యం కలిగిన వారిగా ఉండి ఆత్మీయ జీవితంలో ఉంటూ ఇతరుల ద్వారా మనం నిజమైన క్రైస్తవులని పిలిపించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. క్లుప్తంగా ఈ యొక్క మధ్యాహ్న కాలంలో మరి నిజమైన క్రైస్తవులకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని చూద్దాం. ఈ లక్షణాల దృష్టిలో, దేవుని వాక్యం దృష్టిలో మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవా, ఈ విషయంలో నేను తప్పేనా, నేను నిజమైన క్రైస్తవుడిగా ఉంటున్నానని అనుకుంటున్నాను, కానీ నీ వాక్యం ద్వారా ఈరోజు తెలుసుకున్నాను నిజమైన క్రైస్తవుడు అంటే ఎవరు ఏంటి అనేది, కనుక నా జీవితాన్ని నేను సరిచేసుకుంటాను ప్రభా అని ప్రభు యొక్క వాక్య గులుగులో మనల్ని మనం పరీక్షించుకుందాం. మొట్టమొదటిగా నిజమైన క్రైస్తవుడు అంటే ఎవరంటే రెండవ తిమోతికి రాసిన పత్రిక 1:12 వచ్చినాం. దయచేసి ఎవరైనా చదువుట్లో సహాయం చేయండి, బైబిల్ ఉంటే చూడండి, బైబిల్ ఉంటే చదివి ఎవరైనా గట్టిగా వినిపించగలిగితే
మీకు ఉత్తరంగా ఉంటాం. రెండవ తిమోతి 1:12. నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. అపోస్తలైన పౌలును అడుదాం. పౌలు గారు నిజమైన క్రైస్తవుడు అంటే, జెన్యున్ క్రిస్టియన్ అంటే, ట్రూ క్రిస్టియన్ అంటే, ఆరి యొక్క ఆ క్రిస్టియన్ యొక్క గుణ లక్షణం ఏంటంటే, మొట్టమొదటి గుణ లక్షణం ఏంటంటే, క్రీస్తును ఎరిగినటువంటి వాడే నిజమైన క్రైస్తవుడు. ఏమే యేసు ప్రభును సొంత రక్షకుడుగా అంగీకరించిన వాడే నిజమైన క్రైస్తవుడు. ఒకసారి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు పరిచర్య చేస్తున్న సమయంలో యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చాడు. మరి గొప్ప ధనవంతుడు, అదే కాకుండా మతంలో ఎంతో నిమగ్నుడైనటువంటి వాడు నికోదిమ అనే వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఆయనతో అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యంను చూడలేరడు. వల్లేదు వేరే విషయం అనుకోండి, కనీసం చూడని కూడా చూడలేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ వాక్యాన్ని మనం చూస్తాం, ఎక్సెప్ట్ ఎ మ్యాన్ బి బోర్న్ అగైన్ హి కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడ నేరుడు. కనుక ఈ మధ్యాహ్న కాలంలో ప్రశ్నించుకుందాం, క్రైస్తవుడు అంటే ఎవరు? మొట్టమొదటిగా యేసు ప్రభును రక్షకుడుగా విమోచకుడుగా అంగీకరించినటువంటి వాడే నిజమైన క్రైస్తవుడు. యేసు ప్రభును దేవుడిగా తెలుసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. ఈ మధ్యాహ్న కాలంలో నిన్ను నేను నన్ను పరీక్షించుకుందాం, యేసు ప్రభును నా రక్షకునిగా నేను అంగీకరించి ఉంటున్నానా? పేరుకు క్రైస్తవ కుటుంబంలో జన్మించి ఉండవచ్చు, చర్చికి రెగ్యులర్గా వెళ్తుండి ఉండవచ్చు, ఇంట్లో చేయవలసిన సాంప్రదాయాలు క్రైస్తవ సాంప్రదాయాలను చేస్తూ ఉండవచ్చు, క్రిస్మస్ పండుగ ఆచరించవచ్చు, ఈస్టర్ పండుగ ఆచరించవచ్చు, అన్ని క్రైస్తవ సంబంధమైన పనులు మనం చేస్తున్నాం, కానీ ఇవన్నీ కూడా ఏవి కూడా మనల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళవని దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాలంలో మనం పరీక్షించుకున్నాం, ఒక నిజమైన క్రైస్తవుని యొక్క మొట్టమొదటి గుణ లక్షణం ఏంటంటే, యేసు ప్రభును రక్షకుడుగా విమోచకుడుగా దేవునిగా ఎరిగినటువంటి వాడే జెన్యున్ క్రిస్టియన్. పరీక్షించుకో, దేవునికి నీ హృదయాన్ని ఇచ్చావా? డూ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ గాడ్? డూ యూ నో దట్ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్? నీ పాపాలు క్షమించబడాలని నీ నిశ్చయత కలిగి ఉన్నావా? నీవు చనిపోతే పరలోకానికి వెళ్తావనేటువంటి నిరీక్ష నీ హృదయంలో ఉందా? ఆ నిరీక్ష ఎవరుకుంటుందంటే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అతిథే కుమారుడైన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవమైన వరాన్ని దయచేశాడు. విశ్వాసం లేకుండా దేవుని దేవుని దిశలో ఉండట అసాధ్యం. ఎవడైనా దేవుడు ఉన్నాడని నమ్మిన ఎట్లా ఆయన దగ్గరికి రావాలి, ఆయన అంగీకరించాలి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ఎవరంట? ధన్యులు. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాలంలో పరీక్షించుకుందాం, మొట్టమొదటి గుణ లక్షణం క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుని యొక్క గుణ లక్షణం ఏంటంటే, యేసు ప్రభును ఎరుగుట, యేసు ప్రభును అంగీకరించుట. యూ మస్ట్ హ్యావ్ ఎ రిలేషన్షిప్ అండ్ ఆల్సో ఫెలోషిప్ విత్ క్రైస్ట్. దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్ ఆర్ ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ ట్రూ క్రిస్టియన్. రెండవదిగా చూద్దాం, రెండవదిగా యేసు ప్రభువును క్రైస్తవులు అనే వారి యొక్క గుణ లక్షణంలో రెండవ లక్షణం ఏంటంటే, దేవునికి ప్రాధాన్య స్థానము ప్రథమ స్థానం ఇచ్చేవారుగా పుట్టినట్టుగా చూస్తున్నాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:18 దయచేసి ఎవరన్నా చదవండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. అనగా మన క్రైస్తవ జీవితంలో దేవునికి యేసు ప్రభునకు ప్రథమ స్థానము ఇచ్చేవారంగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం దయచేసి చదవండి. మత్తయి సువార్త 22:37. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మ, అనగా టోటల్ కమిట్మెంట్ గాడ్, అనగా దేవునికి మన జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చే వారంగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుతూ ఉంటాడు. యు మస్ట్ హావ్ ఎ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్. క్రీస్తు మన జీవితంలో, మన కుటుంబంలో,
మనం చేసే ప్రతి దాంట్లో కూడా ప్రాధాన్యత వహించాలి. చాలాసార్లు మన జీవితంలో ఏం చేస్తామంటే దేవుడిని క్రైస్త క్రీస్తులో అడుగురా పెట్టేస్తాం. లాస్ట్ ప్రయారిటీ మన జీవితంలో మనం పరీక్షించుకున్నట్లయితే దేవుని విషయాలందు మనము ఆసక్తి లేకుండా దేవుని కార్యాలందు మనం ముందుకు వెళ్లకుండా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చే వరంగా లేని వరంగా ఉంటున్నాం. చాలా విచారకరం. మన క్రైస్తవ జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, నిజమైన క్రైస్తవుడు ఎవరంటే యేసు ప్రభునకు తన జీవితంలో ప్రథమ స్థానము ఇచ్చేటువంటి వాడు. చాలాసార్లు వీటి వైపు వాటి వైపు మనము మన దృష్టి మరలించుకొని దేవుని నుంచి మన దృష్టిని మరింత పక్కకు తొలగించుకునే వారంగా ఉంటాం. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించే వాడైన యేసు వైపు చూసుటకు బదులుగా ఈ లోక సంబంధమైన వాటిపై మన దృష్టి ఉంచి దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి ఇవ్వాల్సిన మహిమ, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మన జీవితంలో ఇవ్వకుండా తప్పిపోయే వారంగా ఉంటున్నాం. ఒక నిజమైన క్రైస్తవుడు యేసు ప్రభునకు ప్రథమ స్థానం ఇచ్చేవాడుగా ఉంటాడు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి సేవించేవాడే నిజమైన క్రైస్తవుడని మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో క్రీస్తుకు ప్రథమ స్థానము, మొట్టమొదటి స్థానము ఇచ్చేవారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రెండవ లక్షణాన్ని చూసినాం. దేవుడు తన మహిమను ఎవరికి కూడా ఇవ్వడానికి ఇష్టపడే దేవుడు కాదు. ఆయన అన్నాడు, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. మన జీవితంలో ప్రియులారా, దేవుని స్థానంలో ఏ దాన్ని పెట్టినప్పటికి కూడా అది తప్పుగానే వాక్య ప్రకారం మనం చూస్తూ ఉంటాం. దేవుని స్థానంలో దేవుడు ఉండాలి, అనగా ప్రథమ స్థానము దేవునికి ఇచ్చే వారంగా ఉండాలి. మన ఉద్యోగము దేవుని స్థానాన్ని తీసుకుందా, మన కుటుంబము దేవుని స్థానాన్ని తీసుకుందా, మన ఆర్థిక పరిస్థితి దేవుని స్థానాన్ని తీసుకుందా, మన యొక్క ప్రఖ్యాతి పేరు దేవుని స్థానాన్ని తీసుకుందా, ఈ విషయాన్ని పరీక్షించుకుందాం. దేవునికి మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చి అన్ని విషయంలో ఆయన్ని గర్వపరిచి ఆరాధించే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మూడో లక్షణాన్ని చూద్దామండి. దయచేసి యోహాను సువార్త 8:31 వచనం, యోహాను సువార్త 8:31 వచనం. మీరు ఆ వాక్యమందు నిలిచిన వారై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అనగా మూడవ లక్షణము, నిజమైన క్రైస్తవుని యొక్క మూడవ లక్షణం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని వినే వారంగా ఉండాలి. దేవుని యొక్క మాటలు అంగీకరించే వారంగా ఉండాలి. వినట వలన విశ్వాసము కలుగు. దేవుని వాక్యాన్ని వినాలి. చాలాసార్లు దేవుని వాక్యానికి మన జీవితంలో ప్రాధాన్యత ఇవ్వని వారంగా ఉన్నాం. క్రీస్తుకు ప్రాధాన్యత ఇవ్వము, అదే సమయంలో దేవుని వాక్యానికి కూడా మన జీవితంలో ప్రాధాన్యత ఇచ్చే వారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని అనుదినము చదివి గ్రహించి దాని గురించి ధ్యానం చేయాలని దేవుడు మనల్ని కోరుతూ ఉంటున్నాడు. మన అనుదిన జీవితంలో దేవుని వాక్యానికి ఎంత సమయం మనం వెచ్చిస్తూ ఉంటున్నాం, ఈ ప్రశ్న వేసుకోవాలి. ఉదయం లేచిన తోడనే దేవుని సన్నిధిలో సమయం గడిపి, ప్రభా ఈ దినము నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, ఈ దినం నీ స్వరాన్ని నాకు వినిపించు ప్రభా, ఈ దినానికి కావాల్సిన నా ఆత్మీయ పోషణ నాకు దయచేయి ప్రభా, నీ మాటలు నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నానని ఎప్పుడైతే మనం దేవుని యొక్క మరి మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థిస్తామో తప్పకుండా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడే దేవుడుగా ఉంటున్నాడు. ఎవడైనా నువ్వు నా మాట విని దాని ప్రకారం గైకున్నట్లా వాడు ధన్యుడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని వాక్యం ద్వారా మనకు దేవుని చిత్తాన్ని తెలియజేసే వాడుగా ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:17 వచ్చిన, ఎఫెసీ 5:17 దయచేసి ఎవరైనా చదవండి. ఎఫెసీ 5:17 ఎందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు చిత్తం ఏమిటో తెలుసుకునండి. చాలాసార్లు మన జీవితంలో మరి ఫెయిల్యూర్కి గురి అవుతూ ఉంటాం. ఫెయిల్యూర్ కాదు కాకూడదని నేను చెప్పట్లేదు. చాలాసార్లు సక్సెస్ లేకుండా లేదా దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా ఫెయిల్యూర్కి గురి అయ్యే వారంగా ఉంటాం. కారణం ఏంటంటే మనం చేసే విషయాలన్నీ కూడా దేవుని చిత్తానికి మరి అనుగుణంగా లేదా దేవుని చిత్తానికి లోబడి మనం చేసే వారంగా ఉండం. చాలాసార్లు మనం చెప్తాం దేవుని చిత్తం కనుగొనాలని, కానీ
నేను నిజమైన ద్రాక్షావలిని మీరు తీగలు. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు నా యందు నిలిచిబడి నేను మీ యందు కూడా నిలిచి ఉంటాను. నిలిచినట్టు ద్వారా మీరు ఫలములు ఫలించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఈ మధ్యాహ్న కాలంలో పరీక్షించుకుందాం, నిజమైన క్రైస్తవుడిగా నీవు క్రీస్తు కొరకు ఫలాలు ఫలించావా? ఏదైనా ఫలాలు ఫలించావా ప్రశ్నించుకో. గత సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు. నువ్వు క్రైస్తవుడిగా జీవిస్తున్నావు, క్రీస్తుని ఎరిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నావు, కానీ నీ జీవితంలో నీ జీవితం క్రీస్తుకు ఫలభరితంగా ఉందా? ఇఫ్ యువర్ లైఫ్ ఈస్ నాట్ ఫ్రూట్ఫుల్ టు క్రైస్ట్, ఇట్స్ ఎ వేస్ట్ఫుల్ లైఫ్. దేవుని కొరకు ఫలాలు ఫలించకపోతే అది వ్యర్థమండి. మన జీవితం మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఎంతైనా చదువుకోవచ్చు, ఎంతైనా చేయొచ్చు, కానీ ఈ లోకంలో దేవుని కొరకు మనం ఫలాలు ఫలించకపోయినట్లయితే అది వ్యర్థం. దేవుని వాక్య ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం, క్రీస్తు కొరకు ఫలాలు ఫలించావా? ఆత్మ ఫలాలు మనం చూస్తాం, ఆత్మ ఫలము గలతీ 5:22. అవి కాకుండా అనేకమైనటువంటి ఫలాలు దేవుని వాక్యం మనం చూసుకోవచ్చు. క్రీస్తు కొరకు ఏమైనా ఫలాలు ఫలించావా? ఒక ఉదాహరణ, దేవుని కొరకు ఫలం ఫలించడం అంటే ఆత్మలు సంపాదించడంలో ఒక ఫలం. అది ఆత్మలు సంపాదించడం అనేది దేవుని కొరకు మనం ఫలించే ఫలం. క్రీస్తు కొరకు ఎన్ని ఆత్మలను సంపాదించావు ఈ లోకంలో? మనం పరలోకానికి వెళ్తే దేవుడు మన పట్టిక చూసి ఎక్కడ నివసించావు, ఎంత సంపాదించావు, ఎన్ని డిగ్రీలు పొందావు, ఎంత ఆస్తి ఉంది నీకు లోకంలో భూలోకంలో, ఆ పట్టిక చూడాడు దేవుడు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన న్యాయపీఠ మొదట మనము ప్రత్యక్షమైనప్పుడు దేవుని వాక్య ప్రకారం మనము హెచ్చరించబడుతున్నాం. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనం దేహంతో చేసిన ప్రతి కార్యం గురించి దేవుని యొక్క మనం లెక్క చెప్పవలసిన వారంగా ఉంటున్నాం. మన ధనం గురించి, మన సమయాన్ని గురించి, మన యొక్క తలాంతుల గురించి దేవునికి లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాం. కనుక దేవుడు మనం ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు ఆయన చూసేటువంటి మొట్టమొదటి పట్టిక ఏంటంటే ఎన్ని ఆత్మలు ఆయన సన్నిధికి మనం చేర్చగలిగాం. నిజమైన క్రైస్తవుని యొక్క గుణ లక్షణాల్లో ఈ లక్షణం ఏంటంటే ఫలాలు ఫలించే లక్షణం. ఫలాలు ఫలించే లక్షణంలో దేవుని కొరకు ఆత్మలు సంపాదించే మరి ఫలము ప్రథమంగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. జస్ట్ యాస్ ఐ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మస్ట్ ఐ గో ఎంప్టీ హ్యాండెడ్, ఇంగ్లీష్లో పాట ఉంది కదండి, ఒట్టి చేతులతో నేను వెళ్ళరా. విల్ యూ అండర్స్టాండ్ ఇన్ ఎంప్టీ హ్యాండ్స్ బిఫోర్ గాడ్? దేవుని దగ్గర నిలబడినప్పుడు ఏమైనా నీ సంపాదించిన ప్రభు కొరకు చేసిన కార్యాల్లో ఏదైనా ఆ పరలోకానికి తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మస్ట్ ఐ గో ఎంప్టీ హ్యాండెడ్, మస్ట్ ఐ మీట్ మై సేవియర్స్? ఈ మధ్యాహ్న కాలం పరీక్షించుకుందాం. నిజమైన క్రైస్తవుని యొక్క గుణ లక్షణాల్లో 4వ లక్షణం మనం చూసాం, ఫలములు ఫలించట. ప్రభా, గత దినాలన్నింటిలో నా కొరకు నేను జీవించాను, నీకు కొరకు ఫలాలు ఫలించలేదు, క్షమించు ప్రభా. ఈ దినము ఈ నూతన సంవత్సరంలో 2012 నీ కొరకు ఫలాలు ఫలించాలని ఆశిస్తున్నాను ప్రభు అని ప్రభు సన్నిధిలో మనం క్షమాపణ కోరుకుని ఫలాలు ఫలించే జీవితాన్ని జీవించను గాక. 5వ లక్షణం చూద్దాం, లూకాసువార్త 9:23. 5వ లక్షణం చూడండి, నిజమైన క్రైస్తవుని యొక్క 5వ లక్షణం లూకాసువార్త 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనే, ఎవడైనా నన్ను వెంబడించకపోయినా తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. ఎవడైనాను నన్ను వెంబడించకోరినేడలా, ఎవడైనాను నిజమైన క్రైస్తవుడిగా జీవించాలని కోరినేడలా ఏం చేయమన్నాడు? సిలువను ఎత్తుకుని ఆయనను వెంబడించాలి. సిలువ అంటే శ్రమ, సిలువ అంటే అవమానం, సిలువ అంటే బాధ, సిలువ అంటే కష్టం, సిలువ అంటే నష్టం, సిలువ అంటే దుఃఖం. ఇవన్నీ కూడా సిలువతో కూడినటువంటి మరి లక్షణాలుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు అన్నాడు, నీవు నిజమైన క్రైస్తవుడిగా నా కొరకు ఈ లోకంలో జీవించాలంటే నా కొరకు శ్రమను అనుభవించాలి. అఫ్కోర్స్ ఈ దేశంలో మనకేం శ్రమలు లేవు, ఆయన ఉన్నాం, చలి పెడితే హీట్ వేస్తాం, వేడి అయితే కోల్డ్ ఎయిర్ కండిషన్ వేసుకుంటాం, అన్ని సౌక్యాలు అన్ని దేవుడు ఆశీర్వదించాడు, దేవునికి స్తోత్రం. కానీ చాలామంది క్రైస్తవులు ఇతర దేశాల్లో దేవుని కొరకు ఎంతో హింసలకు, బాధలకు, నిందలకు, అవమానాలకు గురి అవుతున్నారు. పర్సిక్యూటెడ్ క్రిస్టియన్స్ సోదరు ప్రార్థన చేసినట్టున్నారు ఇంతగా పర్సిక్యూటెడ్ చర్చ్ కొరకు, యేసు కొరకు, ప్రభు కొరకు అవమానాలు పొందేవారు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు అన్నాడు, నీవు నిజమైన క్రైస్తవుడు అయినట్లయితే నా కొరకు నిందలు, అవమానాలు భరించేవాడవుగా ఉండాలి. అఫ్కోర్స్ ఈ దేశంలో కూడా మనం కొన్నిసార్లు మన యొక్క పనులు చేసే దగ్గర కొన్నిసార్లు క్రైస్తవుడు అయినందుకు మనల్ని మరి చిన్న చూపు చూసేవారుగా ఉంటారు, లేదా వెక్కిరించేవారుగా ఉంటున్నారు. నా కొరకు, నా రాజ్యం కొరకు మీరు హింసించబడినప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు? మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీకు ఫలము మీకు దొరుకు. మీరు ధనిలు,
ఒక మాట ప్రభు కొరకు మనము ఎవరైనా ఏదైనా అంటే దూసిన మాట అంటే ఓర్చుకోగలమా? ఈ మధ్యాహ్న కాలంలో మనం జ్ఞాపకం చేయబడతాం, నిజమైన క్రైస్తవుని యొక్క గుణ లక్షణాల్లో యేసు ప్రభు కొరకు శ్రమను అనుభవించేవాడే నిజమైన క్రైస్తవుడు. శ్రమ వచ్చిన ఎట్లా మరి దేవుని స్తుతించు. అందుకే మరి చూసాము ఇందాక రెండో పేతురు మరి మొదటి పేతురు 4:16 అంటాడు, ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించను. బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. క్రైస్తవ జీవితం అంటే సులువైన జీవితం కాదది. ఇట్స్ అ లైఫ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, లైఫ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. అయినప్పటికీ కూడా క్రీస్తుని బట్టి ఈ శ్రమలన్నింటినీ, బాధలన్నింటినీ, దుఃఖములన్నింటినీ, పరీక్ష పరిశోధనలన్నింటినీ కూడా మనం జయించడానికి మనకు ఆస్కారంగా ఉంటుంది. సో 5 లక్షణాలు చూసాం. మొట్టమొదటి లక్షణం ఏంటంటే మనము యేసు ప్రభును రక్షకుడుగా ఎరిగి ఉండాలి. రెండవ లక్షణము